ఓ సినిమా కథ 2.5 గంటలు ఉంటుంది. అప్పుడు గాని ఆ కథకు ఒక క్లారిటీ రాదు. ఇప్పుడు మీకు నేను ఒక సినిమా చూపిస్తాను. ఇది కేవలం 1 నిమిషం 22 సెకండ్లు ఉంటుంది. అంటే దాదాపు 1.5 నిమిషం లోపే ఉంటుంది. అమరావతిపై పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మాట మార్చారు, కన్నులకు వెళ్ళి ఏం చెప్పారు, వైజాగ్ వెళ్ళి ఏం చెప్పారు, ఇప్పుడు ట్విట్టర్లో ఏం పెట్టారు, ఊరికో మాట ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా మార్చారు, జస్ట్ 1.5 నిమిషం లోపే ఉన్న ఈ సినిమాను చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 2 సంవత్సరాల క్రితం అనుకుంటా భారతీయ జనతా పార్టీతో తిరిగి పొత్తు చేసుకున్నప్పుడు ఆ రోజున పెట్టిన మొదటి లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పాను. ఆ రోజున అగ్రనాయకత్వం సమ్మతించి నేను మాట్లాడాను. ఉత్తరాంధ్ర వ్యక్తి ఇక్కడికి వచ్చి రావాలి, నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి రావాలి, నేను శ్రీకాకుళం వాసివాడిని, లేదు విజయనగరం నుంచి రావాలి, నాకు ఇది రాజధాని నగరం, నేను ఇక్కడికి స్థలం కొనుక్కోవాలంటే నాకు ఎక్కడ, నాకు ఈ స్థానం ఎక్కడ ఉంది, ఇంట్లో నేను ఒక ఇల్లు ఒక చిన్న హౌస్ ప్లాట్ కొనుక్కోగలనా? అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని, దీంట్లో ఎట్టి పరిస్థితులు కూడా మార్పు ఉండదు. ఇక్కడ ఏం చేశారు, మళ్ళీ హైదరాబాద్లో చేసిన తప్పే చేస్తారు. అమరావతి రాజధాని సంపూర్ణంగా ఇక్కడే ఉండాలని నేను కోరుకునేవాడిని. నేను మీకు నా సంపూర్ణ మద్దతు నేను మీకు తెలుస్తాను. నీకు ప్రతి ఒక్కరికి దీని ఇన్క్లూజివ్ గ్రోత్, మళ్ళీ కళింగ ఆంధ్ర, మేము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళం కాదు, కోస్తా ఆంధ్రకు సంబంధించిన వాళ్ళం కాదు, మళ్ళీ మా కళింగ ఆంధ్రలో చెప్పి ఒక కొత్త ఉద్యమం. ఈ రాయలసీమ వాసులకు దీంట్లో ప్రాతినిధ్యం లభించకపోతే మళ్ళీ రాయలసీమ ఉద్యమం, ఇవన్నీ రకరకాలకి దారి తీస్తాయి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచి వచ్చేయడం ముందుకెళ్ళాలి. కేవలం కొద్ది మందికే కాదు, కేవలం ఒక పార్టీ సెంట్రిక్ రాజధానిగా కాకుండా ఇన్క్లూజివ్గా రాజధానిగా చేయకపోతే మటుకు దీని పరిణామాలు ప్రతి ఒక్కరి మీద పడతాయి. రైట్, చూసారుగా క్యాపిటల్ పై క్లారిటీ లేని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక చిన్న సినిమా.